గుమగుమలాడే వేడి వేడి వీడియోలు మీ ఫోన్లోకి రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. హలో గైస్, వెల్కమ్ టు మౌలి వ్లాగ్స్. ఎందుకంత జోస్గా ఉన్నానంటే దసరా కాబట్టి ఇంటికి వెళ్తున్నాను. 4 డేస్ వైజాగ్ మొత్తం చూపించడానికి ప్లాన్ చేశా, కానీ వీలైనంత వరకు చూపిస్తా. ఎందుకంటే నేను కూడా డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఎంత వీలైతే అంత వైజాగ్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. స్ట్రీట్ ఫుడ్ అండ్ మనకి బాగా తెలిసిందే కాబట్టి బెస్ట్ కంటెంట్ ఈస్ కమింగ్. సో డోంట్ వెయిట్, డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉంది, ట్రైన్ 5:30 అండ్ నౌ ఇట్స్ 3:30. ఐ హ్యావ్ టు స్టార్ట్ నౌ. అండ్ వాట్ ఎల్స్, ఓ లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈరోజు మనం ఉదయ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ది విజయవాడ. ట్రైన్లోకి ఎంటర్ అవగానే మనకి ఇలా స్లైడ్ డోర్లు ఇచ్చారు. లోపల ఎంటర్ అవగానే ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఇలా డైనింగ్ రూమ్లోనే ఉన్నాయి. ఇక్కడ చైర్లు టేబుల్ ఉన్నాయి. దానిలో ఏం చేయాలో మీకు తెలుసు కదా. అది అలా వాడాలి వాటిని. మనం ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ మిర్రర్ లాంటిది ఏదో ఇచ్చారు. ఇది ఎందుకో మరి బ్లాక్ కలర్లో ఉందేంటో అర్థం కావట్లేదు. మిర్రర్ మరి సరిగ్గా లేదు, మామూలుగా ఉంటేనే బాగుండేది. నెక్స్ట్ మనకి అప్పర్ డెక్ లోవర్ డెక్ ఉంది. మన అప్పర్ డెక్ మీది లోవర్ డెక్ ఫస్ట్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తే మరి రిజర్వేషన్ లేని వాళ్ళు పడుకోవడానికి పైన మంచి స్పేస్ ఇచ్చారు. యా ఇక్కడ చూసినట్టయితే మీకు గ్లాస్ ఇచ్చారు. ఈ చూసారా ఈ గ్లాస్, ఇది చూడండి, అది ఇది చాలా స్పెషల్ గ్లాస్. ఇది కార్నింగ్ గుళ్ళ గ్లాస్ 5తో చేసింది. ఇది చాలా దీనిలో స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే మీరు దీని నుంచి బయటికి చూడొచ్చు, బయట ఏమన్నా మీకు కనిపిస్తాయి. సో ఈ కిచెన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఇంకో బెస్ట్ ఫీచర్ ఉంది ఈ ట్రైన్లో, ఇది ఫ్లడ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఇచ్చారంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్తో తెచ్చుకొని వంట చేసుకోవచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్లు తెచ్చుకోవచ్చు, ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. అండ్ నాకు తెలియదు కానీ ఇక్కడ మొబైల్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవడం ఇలా వేస్ట్ చేస్తున్నారు జనాలు. నాకు అలా ఇల్లిటరేట్స్గా ప్రవర్తించకూడదు, చాలా ఎలిజిబుల్గా వాడుకోవాలి రిసోర్సెస్. సో ఈ రెండు ఫీచర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఇది కూడా ఇచ్చారు, ప్లేట్లు అండి తీసుకొని చూడండి ఎందుకు వాడతారో చూడండి. ఇలా 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 ప్రొడక్టివ్గా దీన్ని వాడాలి. సో ఇలా ప్రొడక్టివ్గా వాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇలా ఫుడ్ తిన్నాం దీని మీద పెట్టుకొని లేకపోతే వర్క్ చేసుకోవడం ఇలాంటి వద్దు, ఇలాంటివి చేయకూడదు. దీని మీద కంపార్ట్మెంట్కి ఇలాగా ఒక పుష్ డోర్ ఇచ్చారు. ఇది ఈ కంపార్ట్మెంట్లో బాత్రూము. అన్నీ చాలా బాగా నచ్చాయి నాకు ఇది ఈ ట్రైన్లో. ఈ ట్రైన్ టోటల్ రివ్యూలోకి వస్తే ప్రోస్ గురించి చెప్పినట్టయితే నార్త్ వాళ్ళని బేస్ చేసుకొని చెప్పి పెట్టిన కైని బేస్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్
పడుకోవడానికి ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ మిర్రర్ ఆ బ్లాక్ గ్రౌండ్ తప్పితే మిగతా అంతా పర్లేదు, బాగుంది. బాగాలేని విషయాల గురించి వస్తే ఇక్కడ సీట్ల పైన చూడండి, సీట్ల పైన కన్నాలు ఉన్నాయి, కన్నాల నుంచి గాలి వస్తుంది. అది కొంచెం అలా కన్నాలు పెట్టకుండా నీట్గా కవర్ చేస్తే చల్లగాలి వస్తుంది. మరి అది ఎందుకు వచ్చారో తెలియదు. అది సో అది కణాలు పెట్టకుండా నీట్గా కవర్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకు జనాలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ముందుట అది బాగు చేస్తే చాలా బాగుంటుంది. సీట్లు చూసినట్టయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఫుల్గా రిక్లైనవో హాఫ్గా రిక్లైనవో సరిగ్గా మధ్యలో రిక్లైన్ అవుతాయి. ఇది ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని నీకు నడువు నొప్పి వస్తే ఈ సీట్లు డిజైన్ చేసింది ఎందుకంటే మీకు ఇక్కడ పడుకున్నారు అనుకోండి, నిండికి వెళ్ళిన తర్వాత నిద్ర రాదు. సో ఇక్కడ బాగా నడు నొప్పి తెచ్చి ఈ సీట్లతో అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా నిద్రపోతారు చూసారా, అప్పుడు ఇంకా నడుము పట్టేసింది. ఇంటికి వెళ్ళి పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. సో మీ రిలాక్సేషన్ కోసం బాగా ఆలోచించి సైంటిఫిక్గా డిజైన్ చేసిన చైర్స్. సో అది చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇంకోటి నచ్చలేదు ఏంటంటే గుడ్డోల్గా హ్యాక్ చేసి డబ్బులు అడిగే వాళ్ళు, ఇంకా హిజ్రా గ్యాంగ్లు, ఇవేం లేకుండా ట్రైన్ వైబ్ రాదు. సో ట్రైన్ వైబ్ రావట్లేదు ఇందులో. సో అది కూడా వచ్చేదానిలో అరేంజ్ చేస్తారు ఆశిస్తున్నా. ప్లస్ ఈ ట్రైన్ అంటే ఎలా ఉండాలి, ఇలా 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 ఊగాలి, కానీ ఇది అలా ఊగట్లేదు. ఇలా స్మూత్గా వెళ్ళిపోతుంటే అసలు ట్రైన్లో వెళ్ళట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక ట్రైన్ లవర్గా నేను చెప్తుంది ఏంటంటే అలాంటి ట్రైన్ వైబ్ తెప్పించిన ఒక ఐఆర్సిటీసీ బాధ్యత. సో త్వరలో అది మీరు అన్నీ ఇవన్నీ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. స్టేషన్ దువాడలో దిగుతా, వైజాగ్లో కాదు, దువాడ మాకు దగ్గర గాజువాక మరి. సో 10 మినిట్స్లో రీచ్ అయిపోతుంది, ప్యాక్ చేసి రెడీగా. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయిపోయిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఒక్కని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఉంది, వీడియో అయిపోలేదు, వెయిట్ చేసి. ఆ పై నుంచి కింద బై. బట్ 10 మినిట్స్ ఇది వీడియో చూసి వేస్ట్ చేసుకున్నారు, కానీ ఇంకో 2 సెకండ్స్ వేస్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు హెల్ప్ఫుల్.